పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి మొదటి నామినేషన్ దాఖలైంది. ప్రజల జీవితాల్లో మార్పు కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ అభ్యర్థి మనోహన్ తమ్మెర అన్నారు. ప్రస్తుత పాలకులు ప్రజలకు తాత్కాలిక పథకాలను అందించి ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పథకాల పేరుతో గద్దెనెక్కే రాజకీయ పార్టీలకు ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉచిత విద్యా వైద్యం అందించకుండా ప్రజలను ఆర్థిక దోపిడీకి గురిచేస్తున్నారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసే దిశగా విద్యార్థుల రాజకీయ పార్టీ పనిచేస్తుందన్నారు. నియోజకవర్గంలో గడప గడపకు తిరిగి నిరుద్యోగులకు అర్హతను బట్టి ఉద్యోగం కల్పిస్తామన్నారు. అనంతరం మన్మోహన్ తమ్మెర అనుచరులతో ర్యాలీగా వచ్చి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. సమాజంలో మార్పు రావాలంటే బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. నేను మన్మోహన్ తమ్మెర. ఇవాళ ఫస్ట్ నామినేషన్ నేనైతే ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో వేయడం జరిగింది. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నేను ఇవాళ నామినేషన్ అనేది ఫైల్ చేశాను. మార్పు కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ క్రికెట్ బ్యాట్ సింబల్తో మార్పు కోరుతూ ఇవాళ మన రామగుండం నియోజకవర్గం ప్రజలకి ర్యాలీలాగా వచ్చి కూడా కోరడం జరిగింది ఓటేయమని. ఎవరికైనా మేము అడిగేది, మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అడిగేవి రెండే రెండు ప్రశ్నలండి. మీ ఇంటికి వచ్చే పాలకులు ప్రస్తుత నాయకులైనా ఇంతకుముందున్న గత నాయకులైనా లేదా పోటీ చేయబో నాయకులైనా అయ్యా పింఛన్ వచ్చిందా లేదా అమ్మ పింఛన్ వచ్చిందా అని అడిగే బదులు మీ ఇంట్లో కొడుకు కానీ మీ ఇంట్లో కూతురికి కానీ ఉద్యోగం వచ్చిందా అని అడిగే దమ్ముందా? ఆ దమ్ము మాకు ఇవాళ విద్యార్థుల రాజకీయ పార్టీకి ఉంది. మేము నిరుద్యోగుల పక్షాన ఉండి పోరాడతాము. ఆ నిరుద్యోగులందరినీ కూడా ఏకమై ఇవాళ ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి విద్యార్థుల రాజకీయ పార్టీ అనే పార్టీ తరఫున మేమందరినీ అభ్యర్థుల్ని పోటీ చేయమని చెప్తున్నాము. మాకు సపోర్ట్ చేయమని కూడా చెప్తున్నాము.